హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే సంబంధించి మొత్తం 130,000 ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నామని అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఆల్రెడీ మంచి ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరంగా, సో ఈ నోటిఫికేషన్ కూడా మైండ్లో ఉంచుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక జాబుల్లో గెట్ అయిన ఛాన్స్ ఉంటుంది. సో ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కొనసాగిస్తూ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ అట్లాగే సిలబస్ కూడా తెలుసుకుంటే మన ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి అనేది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద ఇక్కడ 4 పోస్ట్ కోడ్ల ప్రకారంగా ఇస్తున్న 4 నోటిఫికేషన్లు ఇచ్చేటట్టున్నారు ఇస్తామని చెప్పున్నారు. సో నోటిఫికేషన్ 01/2019, అట్లాగే 02/2019, 03/2019, అట్లాగే ఆర్ఆర్సి 01/2019, ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అని కూడా విడుదల చేస్తామని చెప్పున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నోటిఫికేషన్ 01/2019 చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 28/2/2019 అని చెప్పున్నారు. ఇవన్నీ ఎన్టీపీసీ సంబంధించి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఈ నోటిఫికేషన్లో వారు ఉద్యోగాలు విడుదల చేస్తారు. అట్లాగే నోటిఫికేషన్ 02/2019 అనేది 04/3/2019 స్టార్ట్ అవుతుందని అప్లికేషను, అట్లాగే నోటిఫికేషన్ 03/2019 అనేది 03/2019 స్టార్ట్ అవుతుందని, అట్లాగే ఆర్ఆర్సి 01/2019 అనేది 12/3/2019 ఈ అప్లికేషన్లు దీనికి సంబంధించి స్టార్ట్ అవుతాయని ఇక్కడ చెప్పున్నారు. సో మొత్తం మీద ఆర్ఆర్బి సిఎన్ మొత్తం 3 నోటిఫికేషన్ సంబంధించి 30,000 పోస్టులు, అట్లాగే ఆర్ఆర్సి 01/2019 సంబంధించి మొత్తం 100,000 పోస్టులు అనేది వీళ్ళు రిక్రూట్ చేస్తామని చెప్పున్నారు. సో నోటిఫికేషన్ 1లో ఎన్టీపీసీ పోస్టులు, అట్లాగే నోటిఫికేషన్ 2లో పారామెడికల్ స్టాఫ్ సంబంధించి, నోటిఫికేషన్ 3లో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటరీ క్యాటగిరీకి సంబంధించి, నోటిఫికేషన్ 4లో వచ్చేసి లెవెల్ 1 పోస్టులు, ఈ విధంగా మొత్తం 130,000 పోస్టులు రిక్రూట్ చేస్తామని వీళ్ళు పేర్కొనడం జరిగింది. అట్లాగే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అని కూడా వీళ్ళు పేర్కొనడం జరిగింది. అట్లాగే కొన్ని కేటగిరీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈబీసీ వాళ్ళకి కానీ, అట్లాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఫీజు అని ఉంటుంది. సో ఓపెనింగ్ ఎన్టీపీ సంబంధించి ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఇంకొకసారి 28/2/2019, అట్లాగే నోటిఫికేషన్ 2 మినిస్ట్రియల్ కేటగిరీస్ పారామెడికల్ సంబంధించి 04/3/2019, అట్లాగే తర్వాత మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ క్యారీకి సంబంధించి 8/3/2019, అట్లాగే 11 పోస్ట్ సంబంధించి 12/3/2019 ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.